హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవాళ బ్లాగ్లో అయితే నేను ఫస్ట్ టైం లైఫ్లో మేకప్ వేసుకోబోతున్నాను అన్నమాట. సో బ్లాగ్ మొత్తం కూడా చూడండి, వీడియోకి అయితే లైక్ ఇచ్చి చూడండి. నేను లాస్ట్లో ఇదే సారీతో కొన్ని వితౌట్ మేకప్ పిక్స్ నేను రెడీ అయినవి అయితే యాడ్ చేశానండి. రెండిట్లో ఏది బాగుందండి చెప్పడం మర్చిపోద్దు. అండ్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఆవిడ వచ్చేసి దివ్య గారు అన్నమాట. ఈవిడ బ్యూటీషియన్, నాకు మేకప్ అలాగే సారీ అన్నీ కూడా ఈవిడే సెట్ చేశారు. సో ఫైనల్ లుక్ ఎలా ఉంది, అవుట్పుట్ ఏంటి, అసలు ఎలా చేశారు ఏంటి అంతా కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసేసారండి. సో చూడండి, ముందైతే సారీ అయితే ఇది ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇంక ఈవిడ ముందు నార్మల్గా సారీ అయితే కట్టేశారు, తర్వాత హెయిర్ సెట్ చేస్తున్నారండి, జడ వేసేస్తున్నారు. నేను నా పెళ్లి టైంలో కూడా మేకప్ అయితే వేయించుకోలేదండి, నార్మల్గా ఇంట్లో వాళ్ళే రెడీ చేసేసారంట అన్నమాట. ఇంకా తర్వాత కూడా నేనే రెడీ అవుతున్నాను ఎప్పుడు కూడా, ఎవ్వరూ మేకప్ వేసి నా దగ్గర కూడా మేకప్ కిట్స్ అవి ఏమీ లేవు. చాలామంది నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తున్నాను కదా షార్ట్వి, వాటిల్లో అడుగుతున్నారనమాట, అక్క ఎందుకు లిప్స్టిక్ వేసుకోవట్లేదు, మేకప్ వేసుకోవట్లేదు ఎందుకు, కనీసం లిప్స్టిక్ ఒకటైనా పెట్టుకోవచ్చు కదా అనేసి. సో అప్కమింగ్ వీడియోస్లో నేను లిప్స్టిక్ వేసుకోవడానికి ట్రై చేస్తాను కొన్నిట్లో అయినా కనీసం. ఇంకా ఏమైనా మేకప్ ట్రై చేసినా మీతో షేర్ చేస్తాను. మొత్తానికి ఈరోజు మేకప్ అయితే ఈవిడ వేశారు. సో ఈవిడ వేసిన మేకప్ నాకు సెట్ అయిందా లేదా ఏంటి అన్నది వీడియో మొత్తం చూశాక అయితే చెప్పండి. హెయిర్ అయితే ఇలా వేస్తున్నారనమాట. ఇంకా మా శ్రీయాంశి పాప వచ్చేసి చూస్తుంది, ఏంటి అమ్మని ఎలా రెడీ చేస్తున్నారు, నన్ను కూడా చేస్తారా చేయరా అన్నట్టుగా చూస్తుంది. ఇంకా జడ అయితే వేసేసి ఇలాగా ఈ ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్స్ అలాగే ఆ పర్ల్స్ పెట్టారనమాట. సో సింపుల్గా బాగుంది. అండ్ దివ్య గారు వచ్చేసి ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ ఉంటారు. మీరు కేవలం ఎక్కడైనా ఏమైనా ఈవెంట్స్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఈవిడికి ఫోన్ చేస్తే చాలు, మీరు ఎక్కడున్నా అక్కడికి వచ్చి చేస్తారనమాట. అంటే రాజమండ్రిలో ఉంటారు. సో ఆ నియర్ బై ఏరియాస్ ఏమైనా సరే ఈవిడ వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేస్తారు. నాట్ ఓన్లీ మేకప్ అండి, మీకు ఏం కావాలంటే చేస్తారు, ఫేషియల్, ఐబ్రోస్, బ్యూటీకి సంబంధించినవన్నీ చేస్తారు. ఏం కావాలంటే చేస్తారు, అన్నీ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్కే చేస్తూ ఉంటారు, దట్టు ఇంటికి వచ్చి. సో ఈవిడ డీటెయిల్స్ అయితే ఇవి, నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మీకు నచ్చితే మీరు ఎప్పుడైనా ఏమైనా ఉంటే కిషన్స్ అవి కాల్ చేయొచ్చు. ఇంకా జడ వేయటం అయిపోయింది కదా, మేకప్ స్టార్ట్ చేశారనమాట. నాకు పెద్దగా మేకప్ వేసుకోవడం అలవాట్లేదు, అండ్ అంత ఇష్టం అంటే మేకప్ వేసుకోవాలంత ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి వేసుకోవాలన్నట్టుగా నేను ఓకే అని చెప్పేసి ట్రై చేశాను. ఇంతకీ మీరు చెప్పండి, నాకు మేకప్ వేసుకుంటే బాగుందా, మేకప్ లేకుండా బాగుందా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత. తర్వాత వచ్చేసి ఐబ్రో వేస్తున్నారన్నమాట కలర్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఐలైనర్ అండ్ కాజల్. శ్రీయాంశి పాప అయితే నన్ను రెడీ చేసినంతసేపు ఆవిడ ఏదో ఒక ప్రశ్నలు వేస్తూనే ఉంది, ఇంకా దాన్ని కూడా రెడీ చేస్తానని చెప్పేసరికి హ్యాపీ ఫీల్ అయిపోయింది అన్నమాట. సో అది కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా వేసుకున్న డ్రెస్కి తగ్గట్టుగా ఐ మేకప్ అయితే చేస్తున్నారు, అంటే ఆ కలర్స్కి తగ్గట్టుగా. బిఫోర్ మ్యారేజ్ అండ్ పిల్లలు పుట్టకముందు నేనైతే మ్యాక్సిమం కాటుక పెట్టుకునేది అనమాట. కాజల్ అయితే ఖచ్చితంగా యూస్ చేసేదాన్ని. ఈ కాటుక అన్నది ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత వర్క్స్ ఎక్కువైపోతూ ఉంటాయి కదా, కాటుక కూడా పెట్టుకోవడం మానేశాను. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ పౌడర్ రాసేసుకుని స్టిక్కర్ పెట్టుకుని అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత మన లైఫ్లో చాలా అంటే చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి కదండి. మనంతట రెడీ అవ్వలేం, ఎవరితో కూడా రెడీ చేయించుకోలేము. ఇన్ఫ్యాక్ట్ నేను పెళ్ళికి ముందు కూడా రెడీ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం మేకప్. సో లైట్గా మెరుపులు పెడతానని చెప్పేసి అన్నారు, ఇంకా ఏదో ఒకట్లే అంటే ఫస్ట్ టైం కాబట్టి పెట్టేయండి అని చెప్పేసి అన్నాను. కాకపోతే మెరుపులు లేకుండానే బాగుందనిపించింది. సో మరి మీకేమనిపించింది? సో గాయస్, ఇంకేంటి మరి విశేషాలు? మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నా లేదంటే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి గాయస్, ఓకేనా? ఆ రోజు మీకు నేను పెట్టే వీడియోస్వి నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను ఫంక్షన్లో ఉండటం వల్ల నేను వీడియో అయితే ఓన్లీ షార్ట్సే పోస్ట్ చేశాను, లాంగ్ వీడియో ఏమీ కూడా పోస్ట్ చేయలేదు. అండ్ దట్టు గొంతు కూడా పోయింది కదండి, ఇప్పుడు కూడా సరిగ్గా రావడం లేదు గొంతు. మీరైతే అడ్జస్ట్ చేసుకోండి, ఒక 1 or 2 డేస్లో సెట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్స్ కొంచెం వెడల్పుగా పెట్టారు, అంటే ఆ బార్డర్ అది కనిపించాలన్నామేమో. నేనైతే కొంచెం చిన్నగా పెట్టుకుంటానండి, నాకైతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. చిన్నగా ఉంటేనే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది.
కాకపోతే ఆవిడ ఇంకా బార్డర్ మొత్తం కనిపిస్తుందని చెప్పి అలా పెట్టారు. సో ఇలా సారీ అంతా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ కుర్చీల దగ్గర కొంచెం ఆ స్ట్రైట్నర్ తోటి హీట్ చేస్తున్నారు, దానివల్ల నీట్గా కనిపిస్తుంది ఇంకా సెటిల్డ్గా అందుకనేసి. ఇంకా ఇది కూడా సెట్ చేసేసారు, మధ్యలో లిప్స్టిక్ వేసింది అండ్ నెక్స్ట్ చిక్స్ కలర్ చేసింది, ఇది రెండు కూడా క్లిప్పింగ్స్ నేను పెట్టలేదు, ఎడిటింగ్లో మిస్ అయ్యాయి. సో మొత్తానికి ఓవరాల్గా ఇదిగోండి, స్టిక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను ఇలా రెడీ అయిపోయిన తర్వాత మా శ్రీయాంశి బాబు కూడా రెడీ చేయమందని చెప్పేసి దానికి జస్ట్ కాటుకు పెట్టి లిప్స్టిక్ అయితే వేశారండి, హెయిర్కి వచ్చిన క్లిప్ పెట్టి. అంటే అది చిన్నపిల్ల కదా, దానికి ఇంకేం మేకప్లో అవి వేయలేదు. కాకపోతే మా శ్రీయాంశి బాబు ఏమో నా కంటికి రంగు వేయలేదు, మెరుపులు పెట్టలేదని చెప్పేసి గాల్ చేస్తుంది. అంటే నన్ను చూసింది కదా, ఇవన్నీ కావాలని అడుగుతుంది అనమాట. నేను ఇంక వద్దు అని చెప్పేసి అన్నాను, నువ్వు చిన్నపిల్లవు కదా వేసుకోకూడదు అంటే మళ్ళీ సైలెంట్ అయింది. ఇంక ఇక్కడ లిప్స్టిక్ అయితే తీస్తున్నారు, నీకు ఏ కలర్ కావాలో చూపించు అంటే పింక్ చూపించి ఇది కావాలని అడిగింది. ఇంకా ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే ఎవరైనా రెడీ అవుతుంటే వాళ్ళకి రెడీ అవ్వాలి, మందులోని చిన్నపిల్లలకి మన కూడా ఎవరైనా రెడీ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా. మొత్తానికి ఇదిగోండి శ్రీయాంశి పాప నేను అయితే ఇలా రెడీ చేశారు ఆవిడ. ఇది నా ఓవరాల్ లుక్ అనమాట. సో ఎలా ఉంది, ఇంకా ఇది మేకప్ అండి. ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే నేను వరలక్ష్మి రథానికి సేమ్ సారీ కట్టుకున్నాను కదా వితౌట్ మేకప్ లుక్ అనమాట. రెండిట్లో ఏది బాగుంది ఏంటంది నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోదు. బాయ్ బాయ్.